టీడీపీ నేతలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మొన్నటిదాకా ఫ్లెక్సీలు వేస్తే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శిస్తూ అలాగే జనసేన పార్టీని కూడా విమర్శిస్తూ వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు మించి రావంటూ ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలకి విజయవాడలో జనసేన పార్టీ నేతలు కూడా ధీటుగా స్పందించారు. మీకు దమ్ముంటే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం మనతో జనసేన నేతలు పోతిన మహేష్ అలాగే శాంసన్ నేతలు ఉన్నారు. అలా అంటే ఈ వివాదం ఫ్లెక్సీలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరంలో చాలా ప్రశాంతంగా వివిధ రకాల ఫ్లెక్సీలు ఉన్నాయి, కానీ ఇటీవల ఏర్పడుతున్న ఫ్లెక్సీలు వ్యక్తిగతంగా విమర్శలు కూడా తావిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి సంబంధించి మీరు కూడా ఫ్లెక్సీలు కొట్టడం జరిగింది కొంత. అంటే ఈ ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి అంటే ఏ విధంగా చూడాలి అటు టీడీపీ నేతలు కానీ ఇటు జనసేన కానీ? విజయవాడ నగరంలో రాజధాని అయింది, అనేక రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. శాంతియుతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేటువంటి పరిస్థితి కల్పించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీలు, గోండాలు, మాజీ రౌడీ షీటర్లు, నగర బహిష్కరణకు గురినటువంటి వ్యక్తులందరూ కూడా ఇష్టానుసారం ఫ్లెక్సీలు కట్టి ఎవరిని పడితే వాళ్ళు కించపరిచినట్టు ఫ్లెక్సీలు కడితే చూస్తూ ఊరుకొని ఉపేక్షించేటువంటి పరిస్థితి కాదు. 2014లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇష్టానుసారం ఫ్లెక్సీలు కడితే ఎందుకు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తూ ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి నగరపాలక సంస్థ అధికారులు మద్దతు ఇచ్చుంటారని, అలాగే పోలీస్ శాఖ కూడా ఎందుకు ఈ బ్యానర్లు తీయడంలో నిర్లక్ష్యం వహించిందని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాబోయే 2014 ఎన్నికల మాదిరి కాకుండా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి, మీ సత్తా నిరూపించుకోవాలని కూడా సవాల్ విసురుతూ ఉన్నాం. 40 సంవత్సరాల అనుభవం ఉంది, రాష్ట్ర రాజకీయాలు మార్చాం, దేశ రాజకీయాలు మారుస్తామని మీరేదో ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పగులుతూ ఉన్నారు. అవి కాదు, ముందు మీకు నిజంగా ఈ రాష్ట్రంలో బలం ఉంటే, ప్రజల మద్దతు ఉందని మీకు నిజంగా నమ్మకం ఉంటే 2019 ఎన్నికల్లో మీరు ఒంటరిగా పోటీ చేయండి, పోటీ చేసి మీ బలాన్ని ప్రదర్శించాలని కూడా సవాల్ విసురుతూ ఉన్నాం. ఇష్టానుసారంగా మీరు బ్యానర్లు వేసి జనసేన పార్టీ అధ్యక్షుడిని కించపరచాలని చూస్తే మేము కూడా ఇటువంటి రౌడీలకి, ఆకు రౌడీలకి బెదిరేది లేదు, ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తానికి అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ఇటు బ్యానర్ల పరిణామాలను చూస్తుంటే కూడా ఏ విధంగా భావించాలి? అలాగే ఉత్తర కుమారులు పగలబాలు కాదు, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయడం అంటే ఏ విధంగా చూడాలి ఈ పరిణామాలను? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వేసినటువంటి బ్యానర్ని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగుదేశం నాయకులకి ఎక్కడో భయం పడతా ఉంది. 2019 ఎన్నికల్లో ప్రచార విషయంలో కానీ మరి ఏ ఇతర విషయాల్లో కానీ ఇట్లా ఇటువంటి బ్యానర్లు కట్టి పదజాలం కూడా మీకు అంత సినిమా లేదు, సీన్ లేదని చెప్పేసి కూడా రాయడం జరిగింది. అంటే 2009 ఎన్నికల్లో మీరు జీరో విజయవాడ నగరంలో, అట్లాంటిది 2014 ఎన్నికల్లో మీరు హీరో ఎట్లా అయ్యారు? పవన్ కళ్యాణ్ గారి మద్దతు లేకుండానే మీరు 2014లో ఇక్కడ చక్రం తిప్పారా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి బ్యానర్లు కానీ మరొకసారి విజయవాడ నగరంలో కనిపిస్తే జనసేన కార్యకర్తలుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా బ్యానర్లు తొలగించేందుకు కూడా ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. బ్యానర్ల విషయంలో మీరు కూడా కొన్ని బ్యానర్లు వేయడం జరిగింది, ఇది దీనికి సంబంధించి ఏమంటారు? మేము వేసినటువంటి బ్యానర్లో వారిని ప్రశ్నించడం జరిగింది. ఏమని అంటే 2014 ముందున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మేము స్పష్టంగా తెలియజేయడం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి తెలుసు, విజయవాడ నగర ప్రజలకు స్పష్టంగా తెలుసు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విజయవాడ నగర కార్పొరేషన్లో గెలవల. అలాగే 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారం అప్పటికే 10 ఏళ్ళు అయింది కోల్పోయి, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వట్టే కదా మీరు గెలిచింది అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. మీరు అసలు జీరోలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి అధికారంలోకి రావడానికి మీ గ్రాఫ్ పెరగడానికి కారణం ఎవరు? నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం వలన కాదా అని మీకు ఒక్కసారి గుర్తు చేసేటువంటి విధంగానే మేము ఫ్లెక్సీలు వేసాం, కానీ వేరే రకంగా మిమ్మల్ని అసభ్యంగా గానో కించపరిచేటువంటి పదజాలం కూడా ఎక్కడ వాడాల. వాస్తవాల్ని మేము అక్కడ రాయడం జరిగింది, దాన్ని ఒక్కసారి నగర ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. అరే వాళ్ళేంటి ఇష్టానుసారంగా బ్యానర్ల మీద అసభ్య పదజాలం, ఏది పడితే అది మాట్లాడుతున్నారు,
జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో హుందాగా వాస్తవాన్ని తెలియజేసే విధంగా బ్యానర్ల మీద రాశారని మాకు కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి. చాలా హుందాగా ప్రవర్తించారు మీరు అందరు కూడా వాళ్ళ కాకుండాని. అట్లాగే వాళ్ళు కూడా ప్రజలు కూడా ఒక మాట అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్యానర్లు వేస్తే బీఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు సకాలంలో స్పందించట్లేదు, మీరు బ్యానర్లు వేస్తే ఎందుకు పోలీసులు కూడా కౌన్సిలింగ్ పిలవాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయొద్దని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది మేము చెప్పే మాటలు కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి మా పట్ల ప్రజలు చాలా సానుకూలంగా కూడా స్పందిస్తూ ఉన్నారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.